Hi friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ వచ్చి మినపగారలు. టేస్టీగా ఉండే ఈ మినపగారలు ఎలా చేయాలో చూపిస్తాను. బట్ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 250 grams మినపగుడ్లు తీసుకున్నానండి. ఇవి బాగా ఒక 2 times వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకొని ఒక 2 to 3 hours నానబెట్టుకోవాలి. బాగా ఇలా వాష్ చేసుకొని ఒక 2 hours నానబెట్టుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ ఇందులోకి కాస్త అల్లం వేసుకున్నాను, అలాగే 3 to 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, కాస్త టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇది కాస్త కచ్చపచ్చగా మిక్సీ కొట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానిన మినపప్పు వేసుకుంటున్నాను. వాటర్ ఏది పడకపోనట్లా పప్పు ఒకటే వేసుకోండి. వాటర్ పడిందంటే, కొంచెం పిండి జారుగా అయ్యిందంటే మనకి వడలు ఆయిల్ లాగేస్తాయి. సో ఇలాగే గట్టిగా చేసుకోవాలన్నమాట పిండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. బాగా ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ, ఇంత పిండి ఇంత గట్టిగా ఉండాలన్నమాట, అప్పుడే మనకు ఆయిల్ పీల్చదు గారెలు అనేవి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది ఒకటి తీసుకున్నానండి, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను, అలాగే చిటికెడు, వంట సోడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ ఇలా మిక్స్ చేసుకోండి. బాగా అన్నీ కలిసేలాగా ఒక 1 to 1.5 minutes దాకా బాగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని వాటర్ అప్లై చేసుకొని ఇలా ఒక చిన్న బాల్ లాగా చేసుకొని బాగా ప్రెస్ చేయండి. రౌండ్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేయండి. ఇవి బాగా ఫ్లాట్గా ప్రెస్ చేస్తే మనకి తొందరగా కాలిపోతాయి, అలాగే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయవు. ఇలా ఒకటి ఒకటి వేసేసుకోండి. అన్నీ వేసుకొని స్టార్టింగ్ హైలో పెట్టే అన్నీ వేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పి ఇలా అన్నీ వేసేసుకుందాము. ఒకటి ఒకటి అన్నీ ఇలా వేసేసుకోండి. హై మంట మాత్రము హైగానే పెట్టుకోండి ఫ్లేము. ఇలా హై ఫ్లేమ్లోనే అన్నీ వేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో 1 to 2 minutes అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోండి. బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సిమ్లోనే వేయించుకోండి. చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు తీసేసుకుందాము, డిష్ అవుట్ చేసేసుకుందాము. చాలా టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ గారెలు రెడీ అండి. మినపగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇవి ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా టేస్టీ గారెలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.